శుక్లాం విష్ణుం విష్ణు శేషవర్ణం చతుర్భుజం ప్రసన్న నవదనం ధ్యాయ సర్వ ఉపశాంతే ఓం శ్రీ నమ రామ్ పృష్ణి హాన్ స్పిరిచువల్ ఛానల్ చూస్తున్నటువంటి ప్రేక్షకులందరికీ కూడా మరొకసారి హృదయపూర్వక ధన్యవాదములు వీడియోలో నేను చెప్తున్నటువంటి తేదీలలో పుట్టినటువంటి పిల్లలకి జీవిత కాలం విపరీత రాజయోగమేనండి తల్లిదండ్రులకు నేను ముఖ్యంగా మీకు మనవి చేసుకునేది ఒకటే విషయం అండి మీ పిల్లలకి ఆస్తులు సంపాదించ పెట్టకున్నా పర్వాలేదు చక్కటి సంఖ్యాబలం ఉన్న పేర్లను నిర్ణయించుకోండి దయచేసి చెప్తున్నాను ఈ శాస్త్రం మీద నమ్మకం ఉన్నా లేకున్నా మీ ఇంట్లో ఇద్దరు పిల్లలు కనుక ఉన్నట్టయితే ఒక పిల్లవాడికి నా దగ్గర కరెక్షన్ చేసుకొని చూడండి ఇంకొక పిల్లవాడికి మీ దగ్గరలో పండితులు ఉంటారు పౌరోహితులు ఉంటారు వాళ్ళ సలహా తీసుకొని ఆ పిల్లవాడు ఏ నక్షత్రంలో పుట్టాడు మరి ఏ నక్షత్రంతో స్టార్ట్ అవుతుందని చెప్పేసి వాళ్ళకు సంబంధించిన వాళ్ళ పేరు పెట్టుకొని చూడండి శాస్త్రము తప్పు అని నేను చెప్పాను వాళ్ళు చెప్పిందే తప్పు నేను చెప్పిందే రైట్ అని నేను అననండి ఈ వ్యత్యాసం మీకు కనపడాలి ఈ వ్యత్యాసం మీరు చూడాలి ఈ రోజులలో పేర్లు మంచి మంచి పేర్లు చూస్తున్నారండి యూట్యూబ్లలో గూగుళ్లలో దేంట్లో దేంట్లోనో సెర్చ్ చేసి చూస్తున్నారు ఆ పేర్లు బాగుంటున్నాయి చాలా బాగుంటున్నాయి పేర్లు మంచి మంచి పేర్లు దాంట్లో చూపెడుతున్నారు మంచి మంచి పేర్లు చూపెడుతున్నారు కానీ దాంట్లో పవర్ లేకపోతే మీరు పేరు పెట్టుకొని ఏం లాభం అండి నా కంటికి మంచిగా కనిపిస్తుంది ఫుడ్ చాలా బాగుంది కానీ దాంట్లో ప్రోటీన్స్ లేవు పవర్ అంటే దానిలో విటమిన్స్ లేవు కానీ నోటికి టేస్ట్ బాగుపడుతుంది టేస్ట్ బాగుంటుంది కానీ దానివల్ల మన శరీరానికి ఏం ప్రయోజనం లేకుండా ఉంది చూస్తే బాగుంది బిర్యానీ బాగుంది చాలా స్పైసీగా కనపడుతుంది అది చూస్తేనే నోరు ఊరిపోతుంది తినాలనిపిస్తే తింటాం కానీ దానివల్ల మన బాడీలోకి వెళ్ళి ఏం జరుగుతుందని అనవసరమైనటువంటి ఫ్యాట్ను కల్పిస్తుంది ఆరోగ్యం పాడైపోతుంది అరవై డెబ్భై ఎనభై సంవత్సరాలు బ్రతికే వ్యక్తులు ఈరోజు మనం చూస్తే యాభై సంవత్సరాలకు పడిపోతున్నారు మధ్యాంతరంగా లేనిపోని వ్యాధులకు గురవుతున్నారు రెసిస్టెన్స్ పవర్స్ అనేది కూడా పడిపోతున్నాయి అంటే మనం తీసుకునే ఫుడ్ మీదనే మన జీవన విధానం ఆధారపడి ఉంటుంది ఇది కాదని మీరు చెప్తారా ఒక్కసారి అడగండి ఎవరినైనా అడగండి మనం ఈరోజు ఏ వ్యాధులు లేకుండా చాలా బ్రహ్మాండంగా ఉన్నామంటే దానికి కారణం ఏంటంటే మనం తీసుకునేటువంటి ఫుడ్ ఏనండి మన పూర్వకాలంలో జొన్న రొట్టెలు తినేవారు ఘటక అంటారు చూసారా ఆ మొక్కజొన్నలను ఘటక లాగా చేసుకొని పెరుగన్నంలో పచ్చడి వేసుకొని తినేవారు నా చిన్నతనంలో అలాగే చేశామండి రాగి రాగి జావ మళ్ళీ ఇప్పుడు వస్తుందండి అప్పుడు ఆ కాలం రాగి ముద్దలు తినేవాళ్ళం రాగులు బాగా ఉడికించి దాన్ని ముద్దగా చేసి ఒక పచ్చిమిర్చి ఒక మిరపకాయ అంచుకు పెట్టుకొని తినేవాళ్ళం అది బలంగా ఉండేది ఇలాంటి వ్యాధులు అప్పుడు లేవండి అది మంచి ఫుడ్ ఆహార పదార్థం అది ఇప్పుడు చూస్తే రైస్ ఉంది కదా ఆ రైస్ను బాగా పెస్టిడ్స్ వేసి వరి పొలాలు ఎలా ఉంటాయని అన్ని మందులు కొట్టి అవన్నీ కూడా ఆ విషపూరితమైన ఆహారాన్ని మనం తింటున్నాం దాన్ని ఏం చేస్తున్నాం అంటే బాగా ఉడికిస్తున్నాం ఉడికిస్తే ఆ రసాయనాలు కలుపుకొని మనం కడుపులోకి వెళ్ళిపోతుంది లేనికునే వ్యాధులకు కరకత్వం మళ్ళీ ఆ రైసును కూడా మనం వంచుస్తున్నాం ఆ గంజిలో ఉడికినటువంటి ఆ గంజిలో ఉన్నట్టు ప్రోటీన్స్ అంతా బయటికి వెళ్ళిపోతున్నాయి డిఫరెంట్ డిఫరెంట్గా మనం చేస్తున్నామండి ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే దీనిలాగానే మన పేరు కూడా వెరీ వెరీ ఇంపార్టెంట్ మీరు నమ్మితే నమ్మండి లేదంటే లేదు మన పేరు సరైన సంఖ్యాబలంలో కనుక మనం పేరు పెట్టుకున్నామంటే మన జీవితమే చాలా సుందరవనంగా ఉంటుంది ఇప్పుడు ఉదాహరణకి ముప్పై రెండు సైజు పాయింట్ ఉందనుకోండి మనం నలభై రెండు సైజు పాయింట్ తీసుకొస్తే అతనికి పడుతుందా లూజ్గా అయిపోతుంది నలభై రెండు పాయింట్ వేసుకునేవాడికి ముప్పై రెండు పాయింట్ నంబర్ సైజ్ ఇస్తే సరిపోతుందా లేదు ఎందుకు సరిపోతుంది సరిపోదు ఫిట్ అయిపోతుంది బాగా అంటే ఇక్కడ ఏంటంటే అడ్జస్ట్మెంట్లు కరెక్ట్గా ఉండాలి అడ్జస్ట్మెంట్ లేదనుకోండి మనం ఏ పని చేసినా కూడా సక్సెస్ కాదు అలాగే మన పుట్టుక మన పుట్టుక భగవంతుడు కల్పించాడు ఆ పుట్టుకను మార్చలేమండి ఆ డేట్ ఆఫ్ బర్త్ను మార్చలేము లేదు లేదు నేను పద్నాలుగో తారీఖులోనే పుడతాను నేను పదిహేనో తారీఖులోనే పుడతాను అని పుట్టిన తర్వాత దాన్ని మార్చడానికి ఉండదు అది జీవితకాలం అలాగే ఉంటుంది కాకపోతే మనం చేయవలసిన కార్యక్రమం ఏంటంటే ఈ డేట్ ఆఫ్ బర్త్కి మన పేరు సరిగా మ్యాచ్ చేయ విధంగా దాన్ని డిజైన్ చేయాలి ఈ డిజైన్ చేసేవారు ఎవరండి ప్రొఫెషనల్స్ చేస్తారు ఆస్ట్రాలజీ క్షుణ్ణంగా తెలిసినటువంటి వారు న్యూమరాలజీ క్షుణ్ణంగా తెలిసినటువంటి వారు ఇది డిజైన్ చేయగలుగుతారు అలాంటి ప్రొఫెషనల్స్ ఎవరైనా ఉంటే మీ పిల్లలకి వాళ్ళ దగ్గర పేర్లు పెట్టించుకోండి మంచి చక్కటి పేర్లు పెట్టించుకోండి దీనిలో కొంచెం స్వార్థం ఉండొచ్చు ఇప్పుడు ఉన్నటువంటి న్యూమరాలజీలో కానీ యాస్ట్రాలజీ వాళ్ళు కానీ మనం ఎవరిని తప్పు పట్టడానికి లేదు ఎవరి స్థాయి వారిది ఎవరి ఆలోచన విధానం వారిది మనం తప్పు పట్టడానికి ఉండదు మీరే జెన్యున్గా ఆలోచన విధానాన్ని కొనసాగించండి అయితే మీకు ఒక పిల్లవాడికి పేరు ఖర్చు పెట్టడానికి ఒకవేళ అందరి దగ్గరికి వెళ్తే ఎంత అవుతుందో ఒక పదివేల రూపాయలు ఖర్చు అయిపోతుంది ఒక ఒక అతను ఏం చెప్పాడు ఇంకొక అతను ఏం చెప్పాడు ఇంకొక అతను ఏం చెప్పాడు వీళ్ళు క్లారిటీ తీసుకోండి మన పిల్లవాడికి ఏదైనా సమస్య చూస్తే లక్షల లక్షల రూపాయలు ఖర్చు పెట్టాము మనం ఆ దాంట్లో ఇది ఒక ఖర్చు అనుకోండి ఒకటే గుర్తుపెట్టుకోండి ఇప్పుడు మీరు పెట్టినటువంటి పేరు పిల్లవాడికి జీవితకాలం అతని పేరు మారుమోగుతూనే ఉంటుంది మనం ఏదో ఈ రోజు నాకు నచ్చలే పేరు నేను రేపు ఇంకొక పేరు మార్చుకుంటానంటే మన చట్టం ఊరుకోదండి కుదరదు పిలిచేవారు ఆ ముద్ర పడిపోతుంది పిలిచేవారు మళ్ళీ మార్చి మార్చి పిలువరు కాబట్టి ఫస్ట్ మనం పెట్టుకున్నటువంటి పేరే చక్కగా అన్ని పద్ధతుల ద్వారా చూసుకొని మన పేరు నిర్ణయించుకోగలిగితే పిల్లల భవిష్యత్తు బాగుంటుందండి నేను పిల్లల తల్లిదండ్రులకు అదే చెప్తున్నాను మీరు పేర్లు వెతకండి మంచి పేర్లు వెతకండి కానీ దానిలో పవర్ ఉండేటువంటి పేర్లను యాడ్ చేయండి అక్షరాలు కలపండి న్యూమరికల్ నెంబర్ను స్ట్రాండర్డ్గా ఉండే విధంగా మంచి న్యూమరికల్ నెంబర్ మంచి సంఖ్యా బలం ఉన్న పేర్లను మీరు పెట్టుకోండి పిల్లల్ని మీకు దాని గురించి మీకు తెలియకపోతే మా లాంటి ప్రొఫెషనల్స్ సలహా తీసుకోండి ఒక రూపాయి రెండు రూపాయలకు వెనక ముందు ఆడకండి ఖర్చుకు వెనక ముందు ఆడకండి పిల్లలు నిజంగా చాలా గొప్పవారండి మనం కోట్ల రూపాయలు పెట్టి డాక్టర్ సీట్లు కొంటుంటాం ఉద్యోగాలు కొంటుంటాం ఒక విధంగా ఇప్పుడు మీ పిల్లోడికి బాగా ఇంట్రెస్ట్ ఉంది డాక్టర్ కావాలని ఆలోచనలో ఉన్నాడు మరి ఆ పిల్లోవాడికి ఒకవేళ మీకు ఎంసెట్లో ర్యాంకు రాకపోతే పిల్లోడిని అతని లక్ష్యానికి కావాలని మీరు తల్లిదండ్రులు ఏం చేస్తారండి ఉన్న పొలాలు స్థలాలు అమ్మైనా ఒక కోటి కోటిన్నరబట్టి ఎంబీబీఎస్ చేస్తాడు ఆ ఎంబీబీఎస్ చేసిన తర్వాత కూడా ఆ పిల్లోడు దాంట్లో కూడా తప్పాడు అనుకోండి ఇంకేముంటుందండి అంతా నష్టమే అందుకే స్వతహగా నేను చెప్పేది ఏంటంటే మన పేరు స్వతగా మనం ఆలోచించే విధానం మనకు నాలెడ్జ్ వచ్చే విధంగా మన పేరుని డిజైన్ చేసుకోగలిగితే మనం అన్నింట్లో కూడా ఫాస్ట్గానే ఉంటాము నెంబర్ వన్ పొజిషన్లో ఉంటాము అన్ని గవర్నమెంట్ ఫ్రీ సీట్లు వస్తూనే ఉంటాయి ఒక వ్యక్తి అంటే నా దగ్గరికి వచ్చి ఉస్మానియా క్యాంపస్లో వాళ్ళ నాన్నగారు ప్రొఫెసర్ వేడండి ఇది మెడికల్ డాక్టర్ అతను కూడా మంచి డాక్టరు ప్రొఫెసర్ సీనియర్ ప్రొఫెసర్ అతను వాళ్ళ పిల్లవాడికి ఏంటంటే అతని కూడా డాక్టర్ చేయాలి పిల్లవాడికి బాగా ఇంట్రెస్ట్ అయితే వాళ్ళ నాన్నగారు నా దగ్గరికి వచ్చాడు వచ్చిన తర్వాత ఈ పిల్లవాడుకు నీట్ అనేది కూడా ఈ సంవత్సరం రాలేదండి అతని గురించి నేను కోటి రూపాయలు కోటిన్నర దనక నేను రెడీ చేసి పెట్టుకున్నాను ఎందుకంటే నేను వీడిని తప్పకుండా డాక్టర్గా చూడాలి మా ఫ్యామిలీలో మా ఆలోచన అంతే మన డాక్టర్ గారు కానీ మనకి రాలేదు నేను వీడిని ఇమీడియట్గా నేను కాలేజీలో పేమెంట్ షీట్ అప్లై చేశాను అంటే వాడిని దాని చదివిస్తాను అన్నాడు ఒక్క క్షణం ఆగండి నా దగ్గరకు వచ్చారు కదా ఒక్క సంవత్సరం నా మీద నమ్మకం పెట్టండి మీ పిల్లో నా భవిష్యత్తు నా చేతిలో పెట్టండి నేను చూసుకుంటాను అబ్బాయి జాతకాన్ని చూశాను దానిలో ఒక చిన్న అక్షర మార్పుతోనే అతని జీవితం మారిపోతుంది వాళ్ళ తల్లిదండ్రులకు చెప్పాను నా మీద నమ్మకుంటే నాకు వదిలిపెట్టండి ఒక సంవత్సరమే నాకు ఛాన్స్ ఇవ్వండి నెక్స్ట్ నీట్ వరకు మీ అబ్బాయికి సీటు తీసుకొచ్చే బాధ్యత నాది నేను తప్పకుండా చేస్తాను అని చెప్పేసి హామీ తీసుకున్నాను ఆ పిల్లవాడు భవిష్యత్తు నేను ఇచ్చినటువంటి కోర్సును రాయమని చెప్పాను వాళ్ళ తల్లిదండ్రులను చూడమని చెప్పాను అబ్బాయికి నీట్ ర్యాంక్ వచ్చేసింది ఇక్కడ సిరిసిల్ల దగ్గర ఏదో మెడికల్ కాలేజ్ ఉంది సిద్దిపేట సిరిసిల్ల సిద్దిపేట కావచ్చు అక్కడ అతనికి ఇప్పుడు సెకండ్ ఇయర్ చదువుతున్నాడు సెకండ్ ఇయర్ సారీ థర్డ్ ఇయర్ వాళ్ళ నాన్నగారు ఆ కోటి రూపాయలు నాకు కోటి కోటినారా నాకు లాభం వచ్చింది అంటే నాకు మిస్ అయింది కదా మరి ఈ మీరు చెప్పండి సార్ ఈ అమౌంట్ ఏం చేయమంటారు అమౌంట్ ఏం లేదండి మీరు అమౌంట్ ఇబ్బంది ఏం లేదు మీరు అవి సేవ్ చేసుకోండి దాంట్లో నుండి ఒక టెన్ ల్యాక్స్ ఒక పది లక్షల రూపాయలు మీరు ఎవరికైనా అనాథ పిల్లలకు కానీ వృద్ధాశ్రమంలో కానీ ఎక్కడైనా ఇచ్చేయండి అది మీకు మంచి జరుగుతుంది ఎందుకంటే మీ పిల్లోని కోటి కోటి నరబెట్టి చదివిద్దాం అనుకున్నారు దానిలో ఒక పది లక్షల రూపాయలు మీరు వృద్ధాశ్రమంకి ఎవరికైనా డొనేట్ చేయండి నేను చెప్పిన కాడ చేయండి అని చెప్పేస్తే మీరు అతను ఏమన్నాడంటే మీరే చేసేయండి సార్ అనే అమౌంట్ నాకు పంపించాడు కానీ నేను తీసుకోలేదు నేను చెప్పిన కాడ ఇవ్వమంటే ఇచ్చాడు అక్కడే ఇచ్చేసాడు అంటే నా దగ్గరకు వచ్చిన తర్వాత మార్పండి నాకు నేను నేను ఖచ్చితంగా హామీ ఇచ్చాను నా పిల్లవాడికి వస్తుంది మీకు తప్పకుండా వస్తుంది అని చెప్పాను అలాగే వచ్చేసిందండి అదేవిధంగా ఇంకా చివరిగా మీకు చెప్పే విషయం ఒకటేనండి ఒకటో తారీఖు నుండి తొమ్మిదో తారీఖు వరకు పుట్టినటువంటి పిల్లలు ఏక సంఖ్యలలో పుట్టినటువంటి వారు చాలా అదృష్టవంతులు పదకొండు పద్నాలుగు పంతొమ్మిది ఇరవై మూడు ఇరవై నాలుగు ఇరవై ఐదు ఇరవై ఏడో తేదీలలో పుట్టినవారు చాలా చాలా అదృష్టవంతులు ఒకటి నుండి తొమ్మిది వరకు ఏక సంఖ్యలో పుట్టిన వారు అదృష్టవంతుడు విపరీత రాజయోగం ఉంటుంది పదకొండో తారీఖు పద్నాలుగు పంతొమ్మిది ఇరవై మూడు ఇరవై నాలుగు ఇరవై ఐదు ఇరవై ఏడు ఈ తేదీలలో జన్మించినటువంటి పిల్లలు కూడా విపరీతమైనటువంటి రాజయోగం మీరు కలుగుతుందండి ఇలాంటి తేదీలలో పుట్టినటువంటి పిల్లలు ఎవరైనా ఉంటే నా దగ్గర నేమ్ కు రండి మీకు అన్ని విధాలుగా నేను పిల్లోడికి మంచి భవిష్యత్తు ఉండే విధంగా టాప్ టు బాటమ్ జీరో టు హీరో అయిపోతాడు పిల్లోడు ఒకటో తరగతి నుండి మీకు పిహెచ్డి వరకు ఆ పిల్లోడికి ఎలాంటి బ్రేక్ అనేది ఉండదు చదువులో టాపర్గా గా ఉంటాడు మంచి ఉద్యోగం వస్తుంది వివాహం జరుగుతుంది ఎక్కడ ఎలాంటి సమస్యలు కూడా ఉండకుండా నేను చూస్తాను కాబట్టి ఈ అవకాశం ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని కూడా నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను సర్వే జనా సుఖినోభవంతు